ఏపీలోని మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో మీకు ఖాళీ స్థలం ఉందా? అయితే ఖాళీ స్థలం పన్ను వెంటనే కట్టేయండి, లేకపోతే మీ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారట. ఈ మేరకు ఏపీ మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఖాళీ స్థలాల్లో వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చోద్యం ఎక్కడో చూడండి. అంతేకాదు, ఈ విధానం రాష్ట్రమంతటా అమలు చేసే అవకాశం కూడా ఉందట. లక్షల పోసి తమ కష్టార్జితంతో కొనుక్కున్న భూములు కబ్జాకు గురైతే ప్రజలు అధికారులకు విన్నవించుకుంటారు, అధికారులు ఎదుట మొరపెట్టుకుంటారు. కానీ ఆ అధికార యంత్రాంగమే కబ్జా చేస్తామని బోర్డులు పెడితే ఇంకా ఆ లబ్ధిదారులు ఆ వినియోగదారులు ఎవరితో చెప్పుకుంటారు? ప్రస్తుతం రాజమహేంద్రవరంలో చూసుకుంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా విచిత్రమైనటువంటి బోర్డులు ఖాళీ స్థలాల్లో వెలుస్తున్నాయి. ముఖ్యంగా అది కూడా నగరపాలక సంస్థ పేరుతో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం, ఈ స్థలాల్లో పన్ను చెల్లించకపోతే గనక వీటిల్ని తామే ఆక్రమించుకుంటామని, తామే సామాజిక భవనాలు అలాగే పంచాయతీ భవనాలు నిర్మిస్తామని బోర్డులు పెట్టి బెదిరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అసలు ఆ బోర్డులు ఏ విధంగా పెట్టారు, అసలు ఆ బోర్డులు ఎందుకు పెట్టారు, ఆ బోర్డుల్లో సారాంశం ఏంటో ఒకసారి చూసొద్దాం. ఖాళీ స్థలానికి పన్ను కట్టకపోతే వాటిలో సచివాలయాలతో పాటు ఇతర భవనాలు కడతామని చెప్పడం ప్రజల్ని కలవర పెడుతోంది. రాజమండ్రి అమలాపురం పరిధిలోని 300 ఖాళీ స్థలాల్లో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధానం అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్లస్ బిల్ కలెక్టర్ అండి, ఇప్పుడు మా వెంకటరామయ్యనగర్ వార్డు సచివాలయ నెంబర్ 3లో మేము ఈ ఖాళీ స్థలాలకు బోర్డులు పెట్టామండి. ఆ బోర్డులు పెట్టడం వల్ల కొంతమంది రెస్పాన్స్ అయ్యి మా దగ్గరకు వచ్చి వేయించుకోవడానికి, ఖాళీ స్థలం పన్ను వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారండి. అందుకని మాకు స్థలం యజమాని తెలక మేము బోర్డులు పెట్టవలసి వస్తుంది. ఆ బోర్డులు పెట్టడం వల్ల రెస్పాన్స్ బాగుంది. అంటే ఒకవేళ రాకపోతే నిజంగా అక్కడ బిల్డింగ్లు భవనాలు పెట్టేస్తారా, లేకపోతే బెదిరింపు అంతే తప్పండి, అది ఎవరిదన్నది ముందుకు వస్తారని మేము బోర్డులు పెట్టడం జరుగుతుంది సార్. మీ పరిధిలో ఎన్ని మా పరిధిలో నా సచివాలయానికి వచ్చి 15 బోర్డుల దాకా పెట్టాం సార్. ఓకే అండి. దగ్గర ఒక 10 మంది దాకా వచ్చారు సార్ బోర్డులు పెట్టిన వాళ్ళు. అందులో ENT స్పెషలిస్ట్ డాక్టర్ రాజుబాబు గారు ఒకటి అండి, తర్వాత ఎముకల డాక్టర్ సుబ్బారావు గారు అయ్యో 3 సైట్లు అండి, తర్వాత గోసుందర్ అని మన మెయిన్ రోడ్లోని షాప్ ఉందండి, ఆయన ఒక 4 సైట్లు అండి. మరి ఎవరన్నా ఇతర దేశంలోనో అవి తెలియదు సార్. అది మరి ఇబ్బంది కదా వాళ్ళు అంటే మొక్కలు అవి ఏంటంటే ఇక్కడ లేని వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు మొలిసిపోయి ఉన్నాయి సార్, వాటికి కూడా బోర్డులు పెట్టాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నాం సార్. మీకు ఇది ఎలా చేయమని మీరే చేశారా, లేకపోతే మా కమిషనర్ ఇన్స్ట్రక్షన్ వల్లే మేము చేయగలం సార్? కమిషనర్ చెప్తేనే మేము చేయాలండి. ఒక్కొక్కరి పనులు ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది పని? అది అంటే మనకి మార్కెట్ వాల్యూని బట్టి ఉంటుంది సార్. అది మన డాక్యుమెంట్ మీద మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే దాన్ని మనకి ఆరు ఆఫీల కింద మనం ట్యాక్స్ చేస్తాం సార్. అది 0.25 అండి. 2022-23లో వేకెంట్ ల్యాండ్స్ పై పన్నుల కింద 1971 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నది మున్సిపల్ శాఖ టార్గెట్. రాబోయే 3 నెలల్లో 123 మున్సిపాలిటీల్లో 609 కోట్ల రూపాయల ఖాళీ స్థలం పన్ను వసూలు చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఇప్పటివరకు 127 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. బకాయిల్లో సగం కూడా వసూలు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువై కమిషనర్లు రెవెన్యూ అధికారులు ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పన్ను కట్టకపోతే సర్కారీ బిల్డింగ్ కట్టేస్తామంటూ ప్రజలను భయపెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఏ విధంగా బోర్డులు పెట్టడం? ఇంతవరకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం కానీ, ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ ఈ కార్పొరేషన్ కానీ చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో చాలా దుర్మార్గమైనటువంటి చర్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబం పోషణ నిమిత్తం బయటికి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ వారసుల కోసమో వాళ్ళ పిల్లల కోసమో స్థలాలను కొనుక్కొని రేపు వాళ్ళు ఆర్థికంగా కొంత బలపడిన తర్వాత ఆ స్థలంలో వచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి మిడిల్ క్లాస్ మధ్యతరగతి పబ్లిక్ ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశలకు అనుగుణంగా రాజమహేంద్రవరం కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆస్తులను కూడబెట్టుకుని రూపాయి పోగు చేసి వాళ్ళు కొంత డబ్బు సమకూరిన తర్వాత ఇల్లు నిర్మాణం చేయడానికి వచ్చేటప్పుడు ఏదైతే మున్సిపల్ ఆఫీస్కి ప్లాన్ అప్లై చేస్తారో
అప్లై చేసేటప్పుడు అప్పటి వరకు వీఎల్డీ ఏదైతే ఉందో వికెట్ ల్యాండ్ ట్యాక్స్ ఎంత ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంటుందో అన్ని సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ప్లాన్ మంజూరు చేయడం జరుగుతోంది ప్లాన్ మంజూరు చేసిన తర్వాత ఇల్లు కట్టుకోవడం జరుగుతోంది కానీ ఇవాల రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు చేసేటువంటి చర్యలు ఎలా ఉన్నాయంటే తుగలక్ చర్యల్లా కనబడతా ఉన్నాయి ఎక్కడైనా వీఎల్డీ కట్టకపోతే ఆ భూమి యజమానికి నోటీస్ ఇచ్చి మీరు సకాలంలో మీరు మీ యొక్క విల్ వికెట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించండి లేదే మీకు ఇంత గడువేస్తాం అని చెప్పి చెప్పడం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి చర్యలు కానీ ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే ఒక గోండాయిజంగా ఒక రౌడీయిజంగా ప్రభుత్వమే మీరు పలానా రోజులలోపు లేదా పలానా టైంలోపు మీరు వీఎల్డీ ట్యాక్స్ కట్టకపోతే మీ స్థలంలో మేము కమ్యూనిటీ హాల్ కడతాము సచివాలయాలు కడతాము లేదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వంలో మేము స్వాధీనపరుచుకుంటామని చెప్పడం ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి స్థానిక ప్రజానీకం మీద కానీ పేద ప్రజల మీద కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకాండగా ఒక రౌడీయిజంగా మేము భావిస్తూ ఉన్నాం మీరు చెప్పండి అసలు ఎటువంటి చర్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ సామాన్యులు ఎంతో కష్టపడి ఈ స్థలాలన్నీ ఏర్పాటు చేసుకుంటారండి దాన్ని వెంటనే వాళ్ళు కట్టుకోలేని పక్షంలో సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఈ సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి నోటీసులు అవి పెట్టి ఈ ప్రభుత్వమే మేము స్వాధీనపరచుకోవడం అంటాం కరెక్ట్ కాదనేసి ప్రభుత్వమే మేము స్వాధీనపరచుకుంటాం లేదంటే కట్టవలసినవి ఏమన్నా ఉంటే ప్రభుత్వం ఎప్పటికైనా సరే కట్టించుకోవచ్చండి కానీ అలా కాకుండా ఇలాగ నోటీసులు పెట్టి ఈ ఎలాగ ఉందంటే కబ్జాదారులకి ఒక అవకాశం కల్పిస్తున్నట్టుగా దీనికి ఎవరో సొంతదారులు లేరు కబ్జాదారులు ఎవరన్నా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్న వాళ్ళు అయితే కబ్జాదారులు చాలా ఈజీ అయిపోతుంది ఇలా ప్రభుత్వమే తెలియపరుస్తున్నట్టుగా ఉన్నది ఒక అధికార సంస్థ ఏదైతే నగరపాలక సంస్థ ప్రధానంగా ఇలాంటి చర్యలు దిగడం ఎలా భావిస్తున్నారు ఇదివరకు ఎవరో గోండాలో రౌడీలను కబ్జాలు చేశారని వారు ఈరోజు మన ప్రభుత్వమే కబ్జా చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే పిల్లల కోసమనే ఇటువంటి చిన్న చిన్న స్థలాలు అవి కూడా పిల్లల కోసం తల్లిదండ్రులు కొని ఉద్యోగాల నిమిత్తం వేరే చోట్ల ఎక్కడికో వెళ్ళి ఉండమంటారు ఇటువంటి స్థలాలను కబ్జా చేయడం వల్ల పిల్లలకి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు ఎంత దారుణం చేస్తున్నారంటే ఇటువంటి చర్యలను ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద మా జనసేన పార్టీ తరఫున కూడా ఇది విరమించుకోకపోతే మా కమిటీ తరఫున మా అధ్యక్షులు వైసీని గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో కూడా పూర్తి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని రాజమండ్రి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ అధికారుల నుంచి హెచ్చరికలు జారీ కావడంతో స్థలాల యజమానులు కంగారు పడుతున్నారు సొంతళ్లలో స్థలాలు కొని ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారిని టార్గెట్ చేసి భయపెడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజమండ్రిలో ఖాళీ స్థలాల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కాషన్ నోటీసులు అంటిస్తున్నారు ఆ కాషన్ నోటీసు సారాంశం ఏంటంటే ఈ భూములకి సరైనటువంటి యాజమాన్యం లేరు కాబట్టి అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటాం అని ఒక విధంగాను అలాగే ఇతర భూస్వాముల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రకటనలు చేస్తున్నారు వాస్తవానికి మీరు ఏదైనా ఒక కార్యాచరణ చేయాలనుకున్నప్పుడు ఆ భూస్వాములకి మీరు తెలియపరచాలి మీ దగ్గర రికార్డు అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం ఒక నోటిఫికేషన్ వేయాలి చట్టాన్ని మీరే ఫాలో అవ్వకపోతే ఈ భూ కబ్జాదారులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయారు కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ బోర్డులు వెనకదల కొన్ని అదృశ్య శక్తులు ప్రమేయం కూడా ఉందని కొన్ని ఏదైనా భూముల్ని కబ్జా చేయాలనుకున్నా ఆ భూములకి దొంగపత్రాలు సృష్టించాలనుకున్నా సెలెక్టివ్గా మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులతోనే భూ కబ్జాదారులు లాలో చేయారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా బయటికి ఎవరు చెప్తారు కానీ సిఐడి వాళ్ళు కూడా కేసు కట్టారు రెవెన్యూ వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద విజయవాడకు చెందినటువంటి భూ కబ్జాదారుడి మీదనే సిఐడి సాక్షాత్తు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు అంత ఘన చరిత్ర రాజమండ్రిలో ఉంది అలాంటిది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అలాంటి పనులకి ఏదైనా శ్రీకారం చుట్టారా భూ కబ్జాదారులతో లాలో చేయి అనేది ఎందుకంటే మీరు చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ కనబడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ప్రకటనల మూలంగా ఇంకొక ప్రమాదం ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త ఉద్యోగస్తులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కొని పిల్లలకో ఆ మనవలకో ఎవరికోళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి దూర ప్రాంతాల్లో ఉంటారు ఒకసారి కొనుక్కున్న తర్వాత భద్రతగా ఉంటుంది అందులోనే రాజమండ్రి లాంటి మహానగరంలో చాలా పీస్ఫుల్గా ఉండేటటువంటి ఏరియా ఇది అని ఒక ధైర్యంతో కూర్చుంటారు అలాంటిది మీరు ఈ బోర్డులు పెట్టడం వెనకతల ఆంతర్యం ఏంటి ఏ చట్ట నిబంధనల ప్రకారం మీరు చేస్తున్నారు
మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ ప్రకారం మీరు ఆ ఒక బహిరంగ ప్రకటన ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ బహిరంగ ప్రకటన ఇచ్చిన తర్వాత ఓనర్స్ దగ్గర ఆ ప్రకటన ఛార్జీలు ఉంటే మీరు వసూలు చేసుకోండి. అంతేగాని చట్ట వ్యతిరేకంగా మీరే వెళితే రేపొద్దున భూ కబ్జాదారులకి ఈ నకిలీ పేపర్స్ సృష్టించేటటువంటి ఆ ముఠాలకి మీకు పెద్ద తేడా ఉంటుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు వివిధ సంస్థలు వ్యక్తుల నుంచి 727 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా వాటి వసూలు గురించి అధికారులు ఆలోచన చేయడం లేదు. వారిని వదిలేసి సామాన్యులు కష్టపడి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను మాత్రం టార్గెట్ చేయడం విశేషం. పొలిటికల్ రికమెండేషన్స్ తో బడాబాబుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఉంది. ఇది నగరపాలక సంస్థ రాజమహేంద్రవరం. ఈ స్థలం యొక్క హక్కుదారులు ఎవరూ ముందుకు రాని కారణంగా స్థలము ప్రభుత్వ స్థలంగా భావించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టబడుచున్నది అని పెట్టారు. అంటే దీనికి కొన్నాళ్ళగా ఎవరు ఈ స్థలం కోసం ముందుకు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది, దీంట్లో ఇది కట్టేస్తామని పెడుతున్నారు. ఇదే కనుక ఒక ఆక్రమణదారుడు ఈ బోర్డు చూస్తే ఓహో దీనికి ఎవరు ముందుకు రావట్లేదంటే ఇది ఖాళీగా ఉన్న స్థలం అయి ఉంటుంది, ఇది మనం కబ్జా చేస్తే బాగుంటుంది అని చెప్పి కబ్జాదారులు కూడా వీటి మీద పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఇలాంటి వాటిని ఖండించాలి. ఇలాంటి వాటికి పేదల పక్షాన నిలిచి ఇలాంటి కబ్జాలను జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగమే కబ్జాలను ప్రోత్సహించే విధంగా ఈ విధంగా పెట్టడాన్ని సర్వత్రా ప్రజలే కాదు ఆయా పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన పార్టీ అయితే రేపు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా రాజమహేంద్రవరంలో సంసిద్ధమవుతోంది. అలాగే మిగిలిన పార్టీలు కూడా సంసిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజమహేంద్రవరం మహానగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాజమహేంద్రవరం నగరంలోనే ఇటువంటి కొత్త ప్రయోగాన్ని బలప్రయోగాన్ని చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? అసలు దీనిపై స్పందించి దీన్ని వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఇదే విధంగా చర్యలు ముందు కొనసాగిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపి, APTS 24/7 రాజమహేంద్రవరం నుండి.